నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రైడ్. నేను స్వప్న. నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మాణం, సూది బెజ్జం సందుతో ఉండే అతి సూక్ష్మమైన శిల్పాలు, హయలులకిచ్చే సాల భంజికల స్వాగతం, విభిన్న రూపాలతో ఉండే గజరాసుల గంభీరం, వివిధ భంగిమల్లో చెక్కిన మదనిక నాగిని శిల్పాలు, ఇసుక పునాదులతో నిర్మించిన భారీ కట్టడం, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అత్యంత సుందరమైన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా రామప్ప ఆలయం ప్రత్యేకతలపై సివిఆర్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఇంతకీ రామప్ప దేవాలయం విశిష్టత ఏంటి? యునెస్కో గుర్తింపు సాధించడానికి రామప్పకున్న అర్హతలేంటి? అవును, ఈ చారిత్రక దేవాలయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే పుస్తకాలు తిరిగేయాలి. ముందు కాకతీయుల వైభవం గురించి తెలుసుకోవాలి. ఊరగల్లు కేంద్రంగా 325 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించిన కాకతీయ ట్రిబ్యునల్ టీ అండ్ టౌన్ టెంపుల్ ట్యాక్స్ సూత్రం ఆధారంగా పాలన సాగించారు. వేల సంఖ్యలో ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల పక్కనే భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తటాకాలు తవ్వించారు. కాకతీయుల నిర్మాణంలో పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి తెలుగు జాతి గర్వించదగిన ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలో ఒక శిల్పి పేరుతో దేవాలయం ఉంది అంటే అది ఈ రామప్ప దేవాలయానికే సొంతం. ఆలయ ప్రాంగణంలో విపులత, సరసత, స్పష్టత, రమ్యత, నిర్హీకమున వినయం, కోమలం, చమత్కారం, సమన్వయం, లక్ష్యసిద్ధి లాంటి సూచికలు శిల్పాల రూపంలో కనిపిస్తాయి. అంతేకాదు, గుడిలో ఆసక్తిత, నాసిక్తతలు, విజ్ఞాన వినోదాలు సమన్వయపరచబడి భారతీయుల భిన్నత్వంలో ఏకత్వ దర్పణం సందర్శకులకు సులభంగా అర్థమయ్యేలా కూర్చి ఉంటాయి. రాతి లోపల నుంచి వెంట్రుక దూరే మందంతో నిర్మించిన శిల్పాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రామప్ప సందర్శన కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఈ విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అక్కడి గైడ్స్. ఇలా కాకతీయుల చరిత్రపై ఎంతో పట్టున్న ఆలయ గైడ్ విజయ్తో మా వరంగల్ ప్రతినిధి కిషోర్ మరిన్ని వివరాలు ఇస్తారు. రామప్ప దేవాలయానికి ఇటు విశిష్ట గౌరవం దక్కిందని చెప్పవచ్చు. ప్రపంచ దేశాల్లోనే ఇటు యునెస్కో గుర్తింపు పొందిందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. సంబంధించి మనతో పాటు రామప్ప దేవాలయానికి సంబంధించి గైడు విజయ్ కుమార్ గారు అన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ప్రతి 4 స్తంభాలకు ఉన్న ప్రత్యేకత ఏంది, ఒకసారి వివరించే ప్రయత్నం. మనకి ఇక్కడ చూసినట్లయితే మండపంలో కొన్ని స్టోరీస్ ఇచ్చాడు. ఇక్కడ ఈ పైన చూస్తే ఇది గజాస్వ సంహారం అనే స్టోరీ. ఇది ఇక్కడ రౌండ్గా చూస్తే తాబెల్లా ఉంది కదా, కానీ అది ఏనుగా నటరాజు కింద తొండము కాళ్ళు పైన తోక కాళ్ళని ఇచ్చాడు. అంటే గజాసురుడు అనే రాక్షసుడి పొట్టలోకి శివుడు వెళ్ళి ఆ పొట్టను చీల్చుకుని వస్తారు, అది ఇచ్చారు. ఇది వినాయక చవితి స్టోరీ. ఇక్కడ గజాసురుడి తల్లనే వినాయకుని పెడతారు, అక్కడ వినాయకుని కూడా ఇచ్చారు. ఇక్కడేమో గోపికా వస్త్రాపణం, అంటే గోపికల వస్త్రాలు శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నట్టు, తర్వాత గోపికలంతా వచ్చి వేడుకుంటున్నారు వాళ్ళ వస్త్రాలను ఇవ్వమని. ఇది గోపికా వస్త్రాపణం. ఇప్పుడు ఈ పక్కన చూస్తే మనకు స్పెషాలిటీ ఉంది ఇక్కడ. ఇక్కడ 3 మనుషులకు ఉండాల్సింది 6 కాళ్ళు కదా, ఇక్కడ 3కి 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళని చూపించాడు. ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి, ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి, అటు ఇటు కవర్ చేస్తే మధ్యలో తడి ఉంది. అంటే ఇక్కడ ఉండాల్సిందేమో 6, ఉన్నవి 4, కానీ ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు అలా కనిపిస్తాయి మనకి. అలాగే ఆలయ గర్భగుడిలో ఒక ప్రత్యేకత ఉంది. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే గర్భగుడి చాలా చీకటిగా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉన్న ప్లేస్లో ఎంత లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ శివుడి మీద ఉండడం ఇక్కడ స్పెషాలిటీ. ఏ రకంగా వస్తుందంటే ఈ చుట్టూ ఓపెనిచ్ కట్టడం వల్ల కాంతి 4 పిల్లర్స్ మీద పడి గర్భగుడిలోకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి,
ఇక్కడ మనం టచ్ చేస్తే కింద రిఫ్లెక్ట్ పడుతుంది కదా, ఇట్లా ఈ ఫోర్ పిల్లర్స్ మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అవుతూ లోపలికి వెళ్తుంది. అట్లా సన్ రైజ్ టు సన్సెట్ ఇక్కడ ఉన్నంత లైటింగ్ దేవుడి మీద ఉండడం ఇక్కడ స్పెషాలిటీ. ఇట్లా ఈ రౌండ్ ప్లేస్ ఏమో నాట్య మండపం. ఇక్కడ నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నటరాజుకి నమస్కారం చేసుకోవాలని పైన మధ్యలో నటరాజుని ఇచ్చారు. ఈ ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకులు, నాలుగు దిక్కులు నాలుగు మూలలు కదా, ఒక్కో దిక్కు ఒక్కో పాలకుడు అంటారు. అంటే తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయన అగ్ని, దక్షిణాన యముడు, అలా నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు ఉంటారు అష్టదిక్పాలకులు. ఇక్కడ క్షీరసార మదనం ఇచ్చారు. అది దేవతలు రాక్షసులు పాలసింధాన్ని చిలుగుతున్నారు. ఇక్కడ దివాసుకి పాముకి తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు అని చిలుపుతారు. ఆశ్వర్యుని ఇచ్చాడు చంద్రుడు. ఇప్పుడు ఇది ద్వారపాలికలు. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు స్వాగతం పలుకుతుంది, నమస్కరించి లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ బయటకు వస్తుంటే అరటి పండు ఇస్తున్నారు. అంటే ఇలా వెళ్ళి అలా రావాలని సాంప్రదాయాన్ని చూపించారు మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక చెట్టు మీద కృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ మీదకి స్టోన్లో వస్తున్నట్లు ఇచ్చాడు. ఇది సరిగమ్మలు అంటాం కానీ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. ఇట్లా ఇక్కడ ఇది రాదు. ఇదేమో పేర్ని నిత్యం కాకతీయుల నాట్యం. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ డ్యాన్స్ కూడా ఆనం చేశారు. ఇది కాకతీయుల యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళ సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు చేపించేవారు. పేర్ని నిత్యం, పేర్ని చేతానం అని అంటాం. అలాగే మనకి ఇక్కడ నంది డిఫరెంట్గా ఉంటుంది. మిగతా టెంపుల్స్లో తల స్ట్రైట్ ఉండి కొమ్మల మీద వేలు పెట్టి చూస్తాం కదా, ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చిండు. ఒక కన్నుతో చూస్తున్నట్టు, చెవుల ముందు పెట్టి వింటున్నట్లు, ఒక కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. అంత అలర్ట్గా కనిపిస్తుంది. మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళి చూసినా మనల్ని చూసినట్లా ఉండడం దీని స్పెషాలిటీ. అలాగే మనకి ఈ పిల్లలను గమనిస్తే ఇక్కడ టోటల్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఫోర్ బ్లాక్ పిల్లర్స్లో త్రీ పిల్లర్స్ ఒకేలా ఉంటాయి, ఇదొకటి డిఫరెంట్ ఇచ్చాడు. వాటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఈ ప్లేస్లో మనకి అన్నిటికీ శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మాత్రం ప్లెయిన్ ఇచ్చి సొట్ట పెట్టాడు. ఇది ఎందుకంటే ఈ గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దిష్టి అనేది తలాకుండా ఒక లోపాన్ని ఇచ్చారు. అక్కడ ఈ శిల్పాలు ఇటు కింద సైడ్లో ఇచ్చాడు, మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు. ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే మెయిన్ ఎంట్రన్స్ ఇది రాగానే ఒక లోపం కనిపించే విధంగా ఇచ్చారు. ప్రపంచ దిష్టికి ప్రిపేరెన్స్ ఇచ్చారని తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఆలయ గోపురం అంతా కూడా ఇటుకతో కట్టారు. అవి వాటర్లో వేస్తే తేలుతాయి, అంత లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేస్తారు. ఎందుకంటే టెంపుల్ అంతా స్టోన్తో కట్టారు కాబట్టి పైన గోపురానికి కూడా స్టోన్ను వాడితే హెవీ వెయిట్ అవుతుందని లైట్ వెయిట్ గురించి ఆ బ్రిక్స్ తయారు చేశారు. ఆలయ నిర్మాణం ఏమో ఇసుక మీద నిర్మించారు. దీన్ని సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. కాకతీయులు కట్టిన అన్ని టెంపుల్స్ ఇలా ఇసుక మీద కట్టారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎర్త్ కేక్స్ లాంటివి వచ్చినా బిల్డింగ్ దిగిపోతూ ఉంటుంది కానీ పడిపోదు. ఈ కాకతీయ కట్టడాలు మొత్తం ఇదే టెక్నాలజీ. అలాగే మనకి ఉపాలయాలను ఇచ్చారు. ఇక్కడ కాటేశ్వర ఆలయం, ఇది మెయిన్ టెంపుల్కి మోడల్ టెంపుల్. ఫస్ట్ అది కట్టి దాని మోడల్ ఇది పెద్దగా కట్టారు. శిలాశాసనం ఉంది. ఇందులో మనకి ఆలయ చరిత్ర, ఇది ఎవరు ఎందుకు ఎప్పుడు కట్టారనే డీటెయిల్స్తో పాటు ఇది కట్టించిన రీచెల్ల రుద్రయ్య గారి వంశ చరిత్ర అందులో రాయబడింది. అది లిపి తెలుగు కన్నడ కలిపి ఉంటుంది, భాష సంస్కృతం. అలాగే ఇంకొక ఆలయం కామేశ్వర ఆలయం, మనకి అది పునర్నిర్మాణం చేయడం కొరకు తీశారు. కిందంతా ఇసుక, ఇది సాండ్ బాక్స్ టెక్నాలజీ ఇక్కడ చూడవచ్చు. మనకి పక్కన వంటశాల ఉంది, అలాగే పక్కన రామప్ప చెరువు ఉంది. ఈ చెరువును కూడా ఇది కట్టిన రీచర్ల రుద్రయ్య గారు తవ్వించింది. ఇది కాకతీయులు నిర్మించిన చెరువుల్లో లోతైన చెరువు. అక్కడ చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మీద చూశారు కదా, ఇటు రామప్ప యునెస్కో గుర్తింపు రావడానికి ప్రత్యేక శిల్పాలు కూడా ఇక్కడ అట్రాక్షన్గా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు గైడ్ కూడా విజయ్ కుమార్ గారు ప్రతి శిల్పానికి ఇక్కడ ఉన్న విశిష్టతను కూడా వివరించే ప్రయత్నం మాత్రం చేశారు. మొత్తం మీద రామప్ప యునెస్కో గుర్తింపు కోసం మాత్రం ఇక్కడ ఇటు మొత్తం గ్రామస్తులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఇటు పాలంపేట వద్ద కూడా కనబడుతుందని చెప్ప. చరిత్ర పునాదుల్లోకి వెళ్తే ఆ ఆలయ ప్రాంగణంలో సాక్షాత్కరించే శిల్పాల గురించి అనేక విశిష్టత తెలుస్తాయి. ఈ చారిత్రక దేవాలయ నిర్మాణానికి రేచల రుద్రుడు ఆద్యుడు. రామప్ప అనే శిల్పి ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ ప్రాంగణంలో వేయించిన శేషనాల ఆధారంగా శాలివాహన శకం 1135 ఏట శ్రీముఖ సంవత్సరం చైత్ర శుక్లపక్షలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తే క్రీస్తు శకం 1213 నాటికి పూర్తయింది. ఓరగలు మహానగరానికి 62 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదికి దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో సువిశాల స్థలంలో రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 612 అడుగుల ఎత్తులో ఉంటుంది. గుడి నుంచి చుట్టూ 30 అడుగుల విస్తీర్ణంలో ప్రహారీ గోడ నిర్మించారు. గుడి నుంచి చుట్టూ 6 కిలోమీటర్ల దూరం వరకు శిఖరం కనిపిస్తుంది. ఇక ఈ విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేశారు. తొలుత ఆలయం ఉన్న పాలంపేట గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రామప్ప ఆలయానికి గుర్తింపు కోసం ఏమి చేయాలో అంతా చేసేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్తో మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ ఫేస్ టు ఫేస్. బాండాగారానికి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా రామప్ప టెంపుల్ అరుదైనది అంటూ కూడా ఇటు ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే సూచించిందో దాని మేరకు కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు కృషి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ ఈ విలేజ్ ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. యునెస్కే గుర్తింపు కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. మనతో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా మీకు ఈ గుర్తింపు రావడానికి ఎట్లా కృషి చేసిండ్లు? ఈ కృషి ఎవరెవరిది ఉంది? ఈ కృషి మొత్తం ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, రాష్ట్ర ప్రభుత్వంది. ఎప్పటికప్పుడు ఆ యొక్క యునెస్కో ప్రతినిధులతోటి సంప్రదింపులు జరిపిన మా కేటీఆర్ గారిది ప్రత్యేకమైన కృషి. వాళ్ళ కృషి వల్లనే ఈరోజు రామప్ప యునెస్కోకు పొందడం జరిగింది. 2018లోనే మన కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మన కాకతీయుల చరిత్ర, మన కాకతీయులు కట్టిన యొక్క కట్టడాలు, ఈ యొక్క కట్టడాలలో రామప్ప టెంపుల్, అదేవిధంగా మన ఊరగల్ కోట, వేయి స్తంభాల గుడి, వీటన్నిటిని కూడా మనం ఇంటర్నేషనల్లో ఇది టెక్నాలజీస్ తోటి ఉన్నది సార్, దీన్ని మన యునెస్కోకు పంపాలి, మీరు నామినేట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు దేశంకి వెళ్ళి 280 అప్లికేషన్లు వస్తే 2020 యునెస్కోకు కోసం వస్తే దాంట్లో మన రామప్ప, ఎందుకంటే కల్చరల్ సైంటిఫిక్గా టెక్నాలజీగా ఇమిడిబడి ఉన్నది కాబట్టి మన దేశం నుంచి ఒకటే ఒక అప్లికేషన్ ఎలిజిబుల్ అయిపోవడం జరిగింది. ఆ ఎలిజిబుల్ ఎప్పుడైతే యునెస్కోకు నామినేట్ అయిందో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా, మనం అందరం కూడా, మన వరంగల్ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ, ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళ యొక్క యునెస్కో అధికారులకు కూడా ఇక్కడ మొత్తం తిరిగి చూపించి ఈ యొక్క టెక్నాలజీ అంతా చేయడం, కానీ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ మొత్తం కూడా అప్పటి నుంచే ఫాలోఅప్ చేసుకుంటూ ఈ యునెస్కోకు ఎప్పటి నుంచి వస్తుందన్న నమ్మకం ఆ రోజే ఉంది. ఎందుకంటే ఒకసారి నామినేట్ అయితే చాలు, ఎందుకంటే దీనికి ఉన్న సైంటిఫిక్ టెక్నాలజీ, దీని శాండ్ బాక్సింగ్ సిస్టమ్ కావచ్చు, మన బ్రిక్ మా వేరియేషన్ కలర్ కావచ్చు, లైట్ బ్రిక్ కావచ్చు, ఈ టెంపుల్కు ఉన్న చరిత్ర కావచ్చు, 800 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ టెంపుల్ ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి తప్పకుండా యునెస్కోకు సెలెక్ట్ అవుతున్న ఉద్దేశంతో దీన్ని రామప్ప టూరిజం విలేజ్ కిందగా, అంటే యునెస్కో నామ్స్ దాటేసి మనం ఒక టూరిజం విలేజ్గా డెవలప్ చేసుకున్న ఆలోచనతోటే అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇప్పటికీ దాదాపు మీ కృషి ఉంది, ఇటు గ్రామస్తులు, తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు కృషి ఉంది, అంటే గ్రామస్తులు ఎట్లా ఉంది, వాళ్ళ సంతోషం ఎట్లా? గ్రామస్తుల సంతోషం అంతులేనిదిగా ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు రామప్పలా ఉంటుండడం మేము దేశ ప్రపంచ దేశాల్లో మా ఊరిని చూసి మా మలుగు మా వెంకటాపూర్ పాలంపేట రామప్ప విలేజ్ చూసుకొని మ్యాప్ మట్టుకొని రేపు వచ్చే అవకాశం, లక్షల మంది విదేశీకులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మాకు ఉపాధికి కలిసే ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా పెరిగే అవకాశం ఉంది. టూరిస్ట్ గైడ్గా చాలామంది తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రామప్పతో వచ్చుతోటే కాకుండా పక్కన ఉన్న లంక అక్కడ కానీ అని మా భోగవార్త కానీ మన సమక సారక జాతర కానీ ఇవన్నిటిని కూడా ఒక మొలుగు మొత్తం కూడా ఒక టూరిజం హబ్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా 1000 స్తంభాలు, హన్మకొండలోని 1000 స్తంభాల గుడి కూడా ఈ స్థాయి ఉంది. ఈ అంటే 1000 స్తంభాల లాంటి దేవాలయాన్ని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందా? తప్పకుండా, ఎందుకంటే మూడు పేర్లు ఇచ్చారు, అందులో ఇప్పుడు రామప్ప ఒకటి ఉంది. నెక్స్ట్ దానికి తప్పకుండా మన 1000 స్తంభాల గుడి ఖచ్చితంగా మనం వెంబడవడాల్సిందే, తీసుకురావాల్సిన ప్రయత్నం, మళ్ళీ యునెస్కోలో మళ్ళీ 1000 స్తంభాల గుడిని తీసుకురావాల్సిన ప్రయత్నం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
మొత్తం మీద ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇటు ఏదైతే దేశంలో ఉన్న ఇటు ఇలాంటి కట్టడాలకు కూడా గుర్తింపు ఇచ్చేందుకు కూడా యునెస్కో తీవ్ర ప్రయత్నం చేసింది. దీనితో పాటు ఇటు భారతదేశంలోనే కాదు తెలంగాణలో ఇటు మొత్తం కూడా ఇటు సంతోషాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రధానంగా ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది. చాలా సంతోషం అంటూ కూడా ఇటు యునెస్కో సంబంధించి 17 ఏదైతే దేశాలు ఇటు ఆమోదం తెలిపాయో వాటికి ఇటు రష్యా కూడా కృతజ్ఞతలు అయితే తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. ఇటు రామప్పలోని దేవాలయానికి కూడా ఇటు ఇప్పటికే గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అందరితో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్. ఈ గుడి తెలుగు జాతకే బుడ్డురాయిగా కీర్తిస్తూ ఉంటారు. ఏ శుభ ముహూర్తంలో ఈ గుడి రేచల్ల రుద్రుడి మదిలో మెదిలిందో ఏమో కానీ శిల్పుల కఠోర వ్రతము, రూపకల్పన, శ్రామికుల చెమట చుక్కలు ఒకటై ఇలాంటి అపురూప నిర్మాణంగా నిలిచాయి. ఈ చారిత్రక దేవాలయం ఇప్పటికే అనేక ఉపద్రవాలను ఎదుర్కొంది. కాకతీయులు తదనంతరం ఢిల్లీ సుల్తాన్లో కాకతీయుల నిర్మాణాలని నేలమట్టం చేసినా ఈ రామప్పను మాత్రం ఏమీ చేయలేకపోయారు. కారణం, ఈ చారిత్రక ఆలయ నిర్మాణంలో కాకతీయులు ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యమే. రామప్ప గుడి నిర్మాణమే ఒక విజ్ఞానం, విశ్వవిద్యాలయం. ఈ చారిత్రక నిర్మాణం ఎన్ని లక్షల సంవత్సరాలైనా చెక్కు చెదరకూడదనే భావనతో ఆలయ నిర్మాణంలో అబ్బురపరిచే ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించారు. ఈ సాంకేతిక నైపుణ్యం గొప్ప గొప్ప మేధావులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎలాంటి భూకంపాల పాలైనా తట్టుకుని నిలబడే విధంగా పూర్తిగా ఇసుక పునాదులపై నిర్మించారు. పునాదులో ఇసుక, దాని పీఠం, ఆ పీఠంపై ఉపపీఠం, ఆ ఉపపీఠం పైన ఆలయం నిర్మించారు. ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రాంతాల సాంప్రదాయాల కలయికను సూచించేలా ఎరుపు నలుపు రాళ్లను ఉపయోగించారు. వెన్నముద్ద మజ్జిగపై తేలినట్లుగా ఆలయ శిఖరం కనిపిస్తుంది. ఈ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలన్నీ నీటిలో తేలే విధంగా తయారు చేశారు. అత్యంత తేలికైన గట్టి ఇటుకలతో శిఖరానికి ఈ దివ్య రూపాన్నిచ్చారు. ఈ ఆలయం నిర్మించే నాటికి మన దేశపు భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక విజ్ఞానాలను సమన్వయం చేసిన అనేక శిల్పులను ఆలయం లోపల వెలుపులా చెక్కారు. రామప్ప గుడిని తీరిగ్గా, ఓపిగ్గా, శ్రద్ధగా, సహృదయంత పరిశీలిస్తే ఇందులో గణిత శాస్త్రం, వాస్తు శాస్త్రం, భవన నిర్మాణ శాస్త్రం, నీతి శాస్త్రం, శృంగార శాస్త్రం, మానసత్వ శాస్త్రం, పురాణాలు, చరిత్ర, లోకజ్ఞత, క్రీడలు, దైవభక్తి, దేశభక్తి, స్వధర్మ రక్షణలు, స్వదేశ రక్షణలు, హేతువాదములు, పరమత సహనం లాంటి అనేక అంశాలు కనిపిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక జ్ఞాన భండాగారం, ప్రత్యక్షంగా కనిపించే విశ్వవిద్యాలయం. When I was a professor in RUC, I had a project from Art Class to Survey of India. ఒక 4 years దాని మీద వర్క్ చేసి 1984 to 1987. సో 1987లో ఒక జియో టెక్నికల్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సబ్మిట్ చేయడం జరిగింది. జియో టెక్నికల్ అడ్వైజర్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ 1987. సబ్సిక్వెంట్లీ 1991లో దానికి సెమినార్ కండక్ట్ చేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ని ఇన్వైట్ చేశాం. ది ఫస్ట్ టైం ఏ డైరెక్టర్ జనరల్ ఏ సైట్ టు విజిట్ వరంగల్. ఏ స్తంభాలగుడిలో ఉన్న కళ్యాణ మండపాన్ని చూసి
దీన్ని రిస్టోర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం జర్నీని కంటిన్యూ చేస్తూ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంటాక్ తరఫున, ఇంటాక్ ఇప్పుడు 1989లో స్టార్ట్ చేసాం, ఇంటాక్ తరఫున ప్రమాణమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసాం. సో ఇవన్నీ ఒక పాసింగ్ స్టేజ్ అన్నమాట ఫర్ ది లాస్ట్ 35-40 ఇయర్స్ వచ్చి. రామప్ప ఆలయ ప్రాంగణంలో ఈశాన్య దిక్కున ఎత్తైన వేదికపై ఒక శిలాశాసనం ఉంటుంది. నల్లని రాతిపై ఆనాటి తెలుగు, కన్నడ, సంస్కృత లిపిలో శిలపై శాసనాలు లిఖించారు. దాని పైభాగాన శివలింగం ముందర భాగంలో ఆవు లేఖలు, సూర్యచంద్రులు, విఘ్నేశ్వరుని చిత్రాలు ఆకట్టుకుంటాయి. క్రౌన్ జ్యువెల్ రామప్ప టెంపుల్ యునెస్కో గుర్తింపు, వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తింపు వచ్చిన కారణంగా ఇప్పుడు వీఆర్ ఫీలింగ్ వెరీ జాయిసెస్ అండ్ వీ వుడ్ లైక్ టు సెలబ్రేట్ విత్ ద పీపుల్ ఆఫ్ వరంగల్, అనంకొండ అండ్ ములుగు అండ్ ఎంటైర్ తెలంగాణ. వీఆర్ వెరీ హ్యాపీ to announce that Kakatiya Heritage Trust has been working for last 11 years. 2009 lo form ayindi, appan nunche meemu maa trust ku first primary objective to get Kakatiya's international recognition. So dantlo Ramappaku ninna World Heritage Committee consider chesi declare chesaru. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రీయ నృత్యంగా గుర్తింపు పొందిన టైరిణి నృత్యం కూడా ఈ గుడిపై చెక్కిన శిల్పాల ఆధారంగా జీవం పోసుకున్నదే. గర్భగుడి ప్రధాన ద్వారానికి అమర్చిన శిల్పాల ఆధారంగా నటరాజ రామకృష్ణ శాస్త్రి కాకదీయుల యుద్ధ క్రీడ టైరిణి శివతాండవానికి జీవం పోశారు. టైరిణి శిల్పాలతో పాటు పక్కనే కవిపించే శిల్పాలలో వినిపించే ధ్వని తరంగాలు ఎలాంటి వారినైనా తన్మయత్వంతో ఉప్పొంగిపోయేలా చేస్తాయి. ఈ గుడికి తూర్పున శివలింగానికి ఎదురుగా నంది మండపం ఉంటుంది. ఇక్కడ మహా అద్భుతంగా కనిపించేది నంది భారతీయ శిల్ప కళలకే కలికితురాయి. దేశంలో ఎక్కడా ఇంతటి కళాత్మకమైన నంది లేదన్న గుర్తింపు పొందింది. ఈ నందికి కేవలం ప్రాణం మాత్రమే పోయలేకపోయిన ఆ శిల్పి బ్రహ్మతో పోటీపడి తానే గెలిచిన అనుభూతిని కలుగుతుంది. బ్రహ్మ సృష్టించిన నంది వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే, కానీ రామప్ప ఆలయంలోని నంది వయసు ఇప్పటికే 800 ఏళ్లు దాటింది. ఈ చారిత్రక దేవాలయం చరిత్ర ఇప్పుడు విశ్వవ్యాప్తం కానుంది. ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంపై నిలబడుతుంది. ఇప్పటికే 38 చారిత్రక నిర్మాణాలు యునెస్కో గుర్తింపు పొందాయి, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక్కటి కూడా ఆ జాబితాలో కనిపించలేదు. 800 ఏళ్లు నిండిన ఈ చారిత్రక నిర్మాణానికి ఆ ఘనకీర్తి దక్కింది.
రామప్ప ప్రపంచ స్థాయిని ఆకర్షించే విధంగా, ప్రపంచ సంపదగా, జాతీయ సంపదగా గుర్తింపు పొందిన సందర్భంగా ఈరోజు రామప్పలోని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం. ఈ గుర్తింపు, ఈ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ జిల్లా మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా అందరం కూడా, ఈ జిల్లా ప్రజలు తరఫున నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కరిస్తా ఉన్నాను. రామప్ప మరి ఈరోజు యునెస్కో తీసుకొని వారి పరిధిలో ఆర్కియాలజీ, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం మన కాకతీయ వారసత్వ సంపదకు గొప్ప గుర్తింపు వచ్చింది. కాకతీయ రాజులు ఈ దానికి గత ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇది ఒక్కరికి కాదు, ఒక తెలుగు జాతికే ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన ఘనత తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు, సీఎం కేసీఆర్ గారు. వారి చరిత్ర మా అందరికంటే ఎక్కువ ఎక్కడ. రామప్ప టెంపుల్ చరిత్ర కేంద్రం ఏది అడిగితే అది రిపోర్ట్ పంపించడం, ప్రపంచ దేశాల లోపల వీళ్ళందరూ కూసినప్పుడు కూడా చాలా కొన్ని ఇదేంటిది అదేంటిది అని కూడా అడిగినా కూడా కేసీఆర్కే స్వయంగా కూర్చొని తయారు చేయడం జరిగింది. రామప్ప చరిత్ర కానీ, దాన్ని ఆ చెరువు కానీ, ఆ టూరిజం ప్లేస్ కానీ, ఆ రోజు కాకతీయ రాజులు పెట్టిన కట్టడాలు కానీ, టెంపుల్ ఇంతకంటే పెద్దగా ఉన్నాయి కొన్ని. ఇలా ప్రపంచ దేశాల్లో పట్టినే ఇదొక గుర్తింపుగా రామప్ప రావటం భారతదేశంలో చాలా హర్షించదగ్గ విషయం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నీకు ఈ గుడికి తూర్పున శివలింగానికి ఎదురుగా నంది మండపం ఉంటుంది. ఇక్కడ మహా అద్భుతంగా కనిపించేది నంది భారతీయుల శిల్పకళలే కలికితురాయి. దేశంలో ఎక్కడ ఇలాంటి కళాత్మైన నంది లేదని గుర్తింపు పొందింది. ఇది ఇవాళ స్పెషల్ రై. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్ ఫర్ యూ.